నన్ను ఆదరించి ఆశీర్వదిస్తున్నటువంటి నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరి నా సుఖీభవ ప్రాపర్టీ సంస్థని స్థాపించిన తర్వాత మీ అందరి ఆదరాభిమానాలు ఆశీర్వాదంతో తర్వాత నా కస్టమర్లు దీవించినటువంటి సుఖీభవ ప్రాపర్టీస్ అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయిలో చేరడానికి నా కస్టమర్ల ఆశీర్వాదం మరి అలాగే సుఖీభవ మూవీస్ తోటి మీ ముందుకు వస్తున్నాను రక్షక భటుడిగా మరి నా కస్టమర్లతో పాటు ప్రేక్షకులు కూడా అందరూ ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో జనరల్ గా ఏంటిదంటే చాలా మంది కొత్తదనంగా ఒక తెరకెక్కించాలని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తహతహలాడుతుంటారు అంటే వాళ్ళు కొత్త కథల కోసం ఎదుగుతూ ఉంటారు మరి అందరూ కూడా ఏంటిదంటే నా సినిమా కొత్తది కొత్తదనంగా ఉంటుంది ప్రేక్షకులంతా కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నేను కొత్తదనంగా తీస్తున్నాను అని జనరల్ గా అందరూ అంటారు కానీ వాస్తవానికి ఏంటిదంటే కొందరికే కొత్త కథ చిత్రాలు దొరుకుతాయి మరి ఆ భగవంతుని ఆశీర్వాదం మరి మా దర్శకుడు వంశీ రూపంలో ఒక కొత్త కథ నిజంగానే ఒరిజినల్ గా ఒక కథ కొత్త కథ దొరికిందండి మరి జక్కన్న అంటే రక్ష జక్కన్న లాంటి హిట్ చిత్రాలు తీసినటువంటి వంశీకృష్ణ ఆకిల్ల గారు మరి ఈ మూడో చిత్రం నిజంగా అతనికి హ్యాట్రిక్ 100% హ్యాట్రిక్ అవుతుంది సార్ మరి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి కథ విషయానికి వచ్చేవరకంటే జనరల్ గా ఇప్పుడు కొత్త కొత్త అని అన్నాం కదా ఇప్పుడు ఒక మనమందరం కూడా చూస్తుంటాం ఒక దేవుడు అని అంటే దెయ్యం అనేది పారిపోతుంది అది జనరల్ గా అందరికీ తెలుసు మరి దెయ్యాన్ని రక్షించేటువంటి ఒక దేవుడి కథ ఇందులోనే కొత్తదనం ఉందని చెప్పి మీకు నిజంగా అర్థమైపోతుంటుంది మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఆ కొత్తదనాన్ని మీరు 100% ఆహ్వానిస్తారు మరి నన్ను డిఫరెంట్ గా ఆశీర్వదించే విధంగా ఈ చిత్రం ఉంటుందండి మరి ఇందులో మేము సరిగా అనుకున్న టైం కి రిలీజ్ చేయాలనే ఉద్దేశం తోటి అందరూ కూడా రేయం పౌలు కష్టపడ్డారు మరి ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ తర్వాత నా కోసం రాత్రి పౌలు పని చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ లో సీజన్ ఉంటుంది మరి సమ్మర్ లో ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం మరి ప్రేక్షకుల ముందుకి రావాలని అంటే తప్పకుండా రాత్రింబావులు తీయాల్సిన అవసరం ఏర్పడింది మరి రాత్రింబావులు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం మరి ఈ చిత్రాన్ని 100% మీరంతా ఆదరిస్తారని మీరు డిఫరెంట్ గా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ గా తీర్చిదిద్దుతున్నాము మరి కథ విషయానికి వచ్చే వరకంటే మీకు దర్శకుడు వంశీకృష్ణ ఆకిల్ల గారు క్లియర్ గా మీకు కథ గురించి చెప్తాడు మరి ఈ ఒక మామూలుగా ఒక సాధారణమైనటువంటి ఒక ప్రేక్షకుడు కానీ నాకు కనబడింది 100% సక్సెస్ ఆ సక్సెస్ తొద్ద హీరో కానీ ఒక కానీ సెట్లు వేయడానికి కానీ హీరో గా మరి బారి సెట్లు ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారనేది మరి ఈ చిత్రాన్ని ఈ సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థని ఎలాగైతే ఘన విజయాన్ని సాధించే విధంగా నన్ను ఆశీర్వదించారో మరి ఈ సుఖీభవ మూవీస్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి రక్షక భటుడిగా మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించి ఇంకా ఎన్నో చిత్రాలు తీయడానికి ప్రోత్సహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ చెప్తా రెడీ అండి అందరికీ నమస్కారం అండి రక్షక భటుడు ఇది నా మూడో సినిమా ఫస్ట్ ఫిలిం రక్ష రెండో ఫిలిం జక్కన్న ఈ రెండింటిని మంచి హిట్ చిత్రంగా నాకు రెండు సక్సెస్లు ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలండి నెక్స్ట్ ఈ రక్షక భటుడు థర్డ్ ఫిలింకి వచ్చేసరికి ఇది కథే హీరోగా తయారు చేయబడుతున్న ఒక విచిత్రమైన థ్రిల్లర్ కమ్ ఎంటర్టైనర్ ఇందులో ఫస్ట్ మోషన్ పోస్టర్ని మేము రిలీజ్ చేసాం ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో నడుచుకుంటా వస్తున్న ఒక పోస్టర్ దానికి మొత్తం రెండు రాష్ట్రాల్లోని ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి అంత రెస్పాన్స్ ఇచ్చి అంటే ఒక మోషన్ పోస్టర్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలండి ఇది చాలా ధైర్యంగా మోషన్ పోస్టర్ సూపర్ హిట్ అయింది అని చెప్పేంత కిక్కున్న మోషన్ పోస్టర్ అది సో దానికి
ఆ మోషన్ పోస్టర్లో ఉన్న ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా అంత రేంజ్లో సినిమా అంత లెవెల్లో ఉంటుంది. హీరో ఇంపార్టెన్స్ లేదు సినిమాలో కాబట్టి లేడు, కథే హీరో కాబట్టి. కథ చుట్టూ రకరకాల పాత్రలు, ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంటూ కొన్ని క్యారెక్టర్స్ నవ్విస్తూ కొన్ని సెంటిమెంట్ని ఎమోషన్స్ని టచ్ చేస్తూ తీసుకెళ్తూ ఫైనల్గా ఎవరూ ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతాన్ని క్లైమాక్స్లో స్క్రీన్ మీద చూపించడం అన్నది ఈ సినిమా టార్గెట్ అండి. డెఫినెట్గా నేను మాటల్లో చెప్తున్నంత థ్రిల్ కానీ కొత్తదనం కానీ 100% ఈ సినిమాలో ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ కానీ యాక్షన్ ఎపిసోడ్ కానీ, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ రెండు అయిపోయింది ఆల్రెడీ షూటింగ్, రెండు చాలా అద్భుతంగా వచ్చాయండి. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ టచ్ చేస్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్, లాస్ట్ 15 మినిట్స్ మాత్రం హార్ట్ టచింగ్గా ఉన్న ఒక కంప్లీట్ ఎమోషన్ ఇది. సో పర్టికులర్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ టెక్నీషియన్స్ ప్రెస్ మీట్ అని మా ఫీలింగ్ అండి. అంటే మా ఈ రక్షక భటుడు సినిమాలో మెయిన్ లీడ్, అంటే కథని త్రూ అవుట్ లీడ్ చేసేటువంటి ఒక మెయిన్ లేయర్లో ఉన్న మన హీరోయిన్ రిచప్ అని అండ్ మన టెక్నీషియన్స్ అందరూ. పర్టికులర్గా ఫస్ట్ టెక్నీషియన్స్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ముందు మల్హర్ భట్ జోషి గారు కెమెరా, ప్రస్తుతం ఆయన చిన్న పని ఉండేదో వెళ్ళారు అవుట్ ఆఫ్ స్టేషన్, అందుకని ఆయన రాలేకపోతున్నారు. బట్ వెరీ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ ఈ సినిమాలో కనిపిస్తుంది. అతను ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు మీకు తెలుసు, దానికంటే ఇంకో కొత్తదనాన్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. అలానే ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు మీ అందరికీ సుపరిచితులేనండి. ఈయన ఇంటర్వెల్ క్లైమాక్స్ టోటల్గా సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఆయన కంపోజ్ చేశారు. ఆల్రెడీ చెప్పాను నేను, చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఎడిటర్ గారు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా, మన అమర్ రెడ్డి గారు, కుమారి 21F సినిమా ఎడిటర్, మంచి సక్సెస్లో ఉన్న ఎడిటర్ అండి, మంచి రైజింగ్ హ్యాండ్, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా బాగా వస్తుంది సార్ మన సినిమా అని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన కూడా కృతజ్ఞతలండి. ప్లస్ ఆయన ఇచ్చేటువంటి షార్ప్ కటింగ్, బేసిక్గా ఆయన టీజర్స్ ట్రైలర్స్ కట్ చేసేంత షార్ప్ ఎడిటర్ ఆయన. ఆయన మన సినిమాకి ఎడిటర్ అవడం అనేది డెఫినెట్గా సినిమాని ఇంకొక లెవెల్లో ఎక్కడికో తీసుకెళ్లేటువంటి పరిస్థితుంది. నెక్స్ట్ అందరికంటే బాగా చెప్పుకోవాల్సింది పర్టికులర్గా మన ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు అండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను, ఈ సినిమా మొత్తం ఒక 85% సినిమా ఒకే లొకేషన్లో జరుగుతుంది సార్, దట్ ఈస్ పోలీస్ స్టేషన్. సో ఆ పోలీస్ స్టేషన్ని చాలా స్పెషల్గా ఒక విచిత్రంగా చూపించినటువంటి ఒక ఇన్వాల్వ్మెంట్, పర్టికులర్గా ఎక్కువ హ్యాండ్ ఉన్నది మన ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు. ఆయన దీంతో ఆయన ఇన్వాల్వ్మెంట్తోనే మన సెట్ ఇంత బాగా వచ్చిందండి. వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. రాజీవ్ నాయర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది సార్, అది కూడా చాలా హుషారైన ఐటమ్ సాంగ్ లాంటి, మంచి మాస్ ఐటమ్ అనకూడదు కానీ ఒక మాస్ ట్యూన్ అది. ఆ మాస్ సాంగ్ని ఒక సాంగ్ చాలు సినిమాలో, 5-6 సాంగ్స్ ఉంటాయి జనరల్గా ప్రతి సినిమాలోని, అందులో ఒక సాంగ్ 2 సాంగ్స్ బాగున్నాయి అంటారు, కానీ మన సినిమాలో ఉన్న ఒక సాంగ్ కాబట్టి ఒకటే చాలా అద్భుతంగా ఉండాలి, మర్చిపోకుండా ఉండాలంటే అంత బాగా అంత స్పీడ్ సాంగ్ ఆల్రెడీ ఇచ్చారండి. సాంగ్ టు బి షూట్ ఇంకా రెడీ చేయాల్సి ఉంది, 8th 10th సాంగ్ షూట్ చేస్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సో ఈ సందర్భంగా ఈ సినిమా చాలా బాగా వస్తుంది కాబట్టి దీన్ని పబ్లిక్లోకి జనాల్లోకి తీసుకెళ్ళటానికి మొదటి నుంచి నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ గురురాజ్ గారు అండ్ మై డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఆపర్చునిటీ. యముడుకి ముగుడు తర్వాత ఐ గాట్ దిస్ వెరీ చాలా మంచి రోల్ టు ప్లే. And when they came to me with this offer, I was not sure where it will go, but now this film has become like more than my expectation, and I'm so happy for that. And for me it is very important, the people with whom I work, I need people who treat me like family, and this team was really really good. They treated me like family from day one till this last schedule, so I want to thank them for being so nice to me. And sir Vamsi Garu, he is like not very very senior director, but he's very good in his work, and I have learned so much from him. Like every day he acts really well, and he shows us, and it really improves our work, our acting. So I want to thank him for teaching us every day. And I want to thank my entire team for being so cooperative and understanding throughout. And I hope we achieve our goal through this film. Whatever we have set for this film, I hope we achieve that goal. And that's it. Please support us. Okay, my character name is Maithili. She is from Vizag, Aruku.
And this story is entirely based in Aruku Valley. There is some police station in Aruku Valley. So this entire film is based, the story revolves around that police station and my characterization. So it's something different from what I have done before and what is being happening. Like this is something, very role, very character. So yeah, I really enjoyed playing it and we are going to shoot song from tomorrow. So we are very excited for that. That's it. Thank you so much. Please support us. Different press meet. Correct, but artist like a technician of the team. Correct, what we need always. Antara support kavali. That only I want to say. I mean, we want to make the movie a huge hit. And thank you, Vamshi garu. Thank you, sir. Sir, producer garu, thanks. ఈ రక్షకపోటుడు సినిమాకి ఫస్ట్ కాన్సెప్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత క్లైమాక్స్. ఇది ఫైట్స్ పరంగా ఏమి ఉండదు, కానీ ఓ థ్రిల్స్, మనం థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఇది కథతో పాటు ట్రావెల్ అయ్యి ఒక సీక్వెన్స్, ఇంపార్టెంట్ సీక్వెన్స్. దాన్ని ఆర్టిస్టులని మన ఫైటర్స్ వీళ్ళందరూ ఎవరు ఉంటారు, అన్ని సీక్వెన్స్లో, రెండు సీక్వెన్స్లో కూడా ఓన్లీ ఆర్టిస్టులతోనే చేయాల్సి వచ్చింది. వాళ్ళకి పాప రోపులు కట్టి చాలా ఇబ్బంది పెట్టాం. మా గురురాజు గారికి కూడా ఇంత ఇంత బాడీ వెయిట్ ఉండి ఈయన కూడా గాల్లో తీసి ఆ దెయ్యంతో ఈయన పడి కష్టాలు, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సినిమాలో. అదేవిధంగా క్లైమాక్స్లో అందరు ఆర్టిస్టుల కాంబినేషన్లో, డైరెక్టర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అది కూడా మొన్న రీసెంట్లీ ఈ మధ్య షూట్ చేయడం జరిగింది. ఇంకా రిజల్ట్ అనేది మేమందరం వెయిట్ చేస్తున్నాం. సినిమా పెద్ద బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తూ అందరం జరగము. అయినా రాజుగా. Oh, sorry.